హలో సార్ నమస్కారం సార్ యా సార్ హైదరాబాద్ నుంచి బాలు గారు కాల్ చేశారు సార్ ఇవండి నమస్తే అండి ఎస్పి మాట్లాడుతున్నాను నమస్కారం సార్ నా పేరు బాలు సార్ యా చెప్పండి బాలు సార్ నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను యా చెప్పండి నేను తిరుపతికి ఫ్రెండ్స్ అందరం కలిసి 5 మెంబర్స్ వచ్చాం సార్ ఎక్కడికి వచ్చారు अक्टोबर फाइव मेबर्स लेटे रूम दिल्ली स्वामी मंडपा पड़कना मोबाइल प्लस 40,000 अमाउंट प्लस ड्रेस मोतम पटना पड़कना पड़को सर ओके ओके చూశాను థాంక్ యూ హెల్ప్ జరుగుతుందని ఉద్దేశించడం మీకు కాల్ చేశాను ఓకే ఓకే థాంక్యూ బాలు నంబర్ ఒకసారి ఇది ఐఎంఈ నంబర్ ఉంటుంది కదా సార్ మొబైల్స్ యా యా ఐఎంఈ నంబర్ ద్వారా ఏమన్నా వస్తుంది కదా నా హోప్ టచ్ చేశాను సార్ ఓకే యా బాలు ఇప్పుడు మీకు తెలుసు కదా నేను గుంటూరు రూరల్ ఎస్పీ సో మా జూనియర్ తిరుపతి ఎస్పీగా ఉన్నారు సో వారితో మాట్లాడతాను నేను మీ కేస్ గురించి చెప్తాను మీరు ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు తిరుపతి వాళ్ళకు కూడా ఇస్తా వాళ్ళకు వాళ్ళ నెంబర్ తీసుకొచ్చాం సార్ నేను అప్పుడు వచ్చేటప్పుడు ఓకే తీసుకొచ్చి వాళ్ళకు సార్ ఇట్లా ఐఎంఈ నెంబర్ అంటే ఇంటి దగ్గర ఉంది ఫోన్ మరి ఉన్నప్పుడు పోయింది కదా అని చెప్పేసి అంటే సరే అక్కడికి వెళ్ళి కాల్ చేయండి అని చెప్పేసి నెంబర్ కూడా ఇచ్చారు ఓకే చాలా సార్లు కాల్ చేస్తా రెస్పాన్స్ అవ్వలేదు ఆఖరికి ఒకసారి కాన్స్టేబుల్ మేడం రెస్పాన్స్ అయ్యి నెంబర్ తీసుకొని సార్ తీసుకొని కూడా ఇంతవరకు ఇలాంటి అది లేదు సార్ ఐ అండర్స్టాండ్ నాకు అర్థమైంది సో మీరు ఒక పని చేయండి మా వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ ఉందా మీ దగ్గర మా గుంటూరు రూరల్ది రాసుకుంటారా రాసుకుంటారా నంబర్ రాసుకుంటారా యా 8862 6889 యా ఇది వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ మంది గుంటూరు రూరల్ది సో మనం ఏం చేస్తామంటే ఎవరైనా ఈ వాట్సాప్ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే మనము ఆ రెస్పెక్టివ్ జిల్లా వారికి ఇంటిమేట్ చేసి ఆ పోలీస్ స్టేషన్కి మా జిల్లా వాళ్ళే మాట్లాడుతున్నారు ఓకే సో నేను కూడా మీ ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్తాను మీ ఇబ్బందిన 3 మంత్స్ అయిందని సో డెఫినెట్లీ వీల్ ఫ్లాగ్ ఇట్ టు తిరుపతి ఆఫీసర్స్ ఓకేనా యా పర్లేదు దీనికి పంపించండి ఈ వాట్సాప్ దానికి పంపించండి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మీరు తిరుపతిలో రైల్వే స్టేషన్ ఓకే నో ప్రాబ్లం బాలు థ్యాంక్ యూ ఈ నంబర్కి మీరు ఐఎంఏ నెంబర్ పెట్టండి మా వాళ్ళు ఈస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతికి ఫోన్ చేసి వారికి రిమైండ్ చేసి మీ ప్రాబ్లం కూడా చెప్తారు ఓకే చాలా మంది ఇటువంటి ప్రాబ్లం తో సఫర్ అయిపోయి అప్లై గా వదిలేస్తున్నారు మీరు మాత్రం హిందుస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి అంత ప్రతి ఒక్కరి ప్రాబ్లం అర్థం చేసుకుని థ్యాంక్ యూ బాలు మీరు హెల్ప్ చేస్తున్నారు సార్ చాలా అంటే చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్ మీకు థ్యాంక్ యూ బాలు చాలా సంతోషం పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి రిటర్న్ గా మీరు చేసిన హెల్ప్ వాళ్ళు మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు యా యా బాలు చాలా మంది ఉండాలి సార్ మాలాంటి మిడిల్ క్లాస్ మెంబర్స్ కు ఒకసారి చేసారి పోయిందంటే ఒక వస్తువు అయినా ఏదైనా సంబంధించిన వస్తువు అయినా పోయిందంటే మళ్ళీ మేము రిటర్న్ ఇక మనం పోయింది వదిలేసింది ఇక మళ్ళీ దొరకదు అనక నమ్మకంగా ఉన్నాం ఇప్పటి వరకు మీలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం వల్ల 100% మళ్ళీ మనకు దొరుకుతుంది ఒక కాన్ఫిడెన్స్ ఒక నమ్మకం అనేది వస్తుంది సార్ థ్యాంక్ యూ బాలు చాలా సంతోషం కార్యక్రమం ఇంకా చాలా చేయాలి సార్ థ్యాంక్ యూ బాలు వెరీ నైస్ ఆఫ్ యూ చాలా మంచి మాట్లాడారు కొంచెం హెల్ప్ చేయండి సార్ 100% తప్పకుండా అందులో అసలు రిటర్న్ అయితే నేను వేయించుకుంటూ వచ్చాను సార్ మా ఫ్రెండ్స్ వాళ్ళ డబ్బులు లేకపోతే సార్ రావడానికి లేదు 40,000 అమౌంట్ సార్
డ్రెస్సెస్ రెండు మొబైల్స్ చాలా అంటే చాలా సఫర్ అయ్యాం సార్. నో ప్రాబ్లం బాలు, తప్పకుండా విల్ హెల్ప్ యూ. నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడతాను. నేను మా వాళ్ళు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ మాట్లాడతారు. మీరు ఐఎంఏ నంబర్ పెట్టండి, డెఫినెట్లీ విల్ అలర్ట్ దెమ్ అండ్ విల్ హెల్ప్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ బాలు. నమస్తే. యా.